మనుగడకు ప్రాణం చినుకమ్మ గోదాని మనుగ ఈ మామల్ల సీమలకే చేరక చిత్రాల మాటని మాకు తొడిగి మనసంతా మునుమగా వీర్పూర్ మండలంలోని చెర్లపల్లి గ్రామ పరిధిలో ఉన్న అటవీ భూమి దాదాపు ఒక 100 ఎకరాల బ్లాక్లో ప్రత్యేకంగా ఒక 5 ఎకరాలను ఇక్కడ తహసీల్దార్ గారు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మరి ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక హరితహారం అనే గొప్ప కార్యక్రమాన్ని పెట్టాలి. అడవులు అంతరించిపోయినాయి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల. గత పాలకుల నిర్లక్ష్యంలో అడవులు అంతరించిపోయినాయి. ఆ అడవులు అంతరించిపోవడం వల్ల ఈరోజు విపరీతమైన ఉష్ణోగ్రత వేడి పెరుగుతూ ఉంది. దాంట్లో చెప్పుకోవడానికి కూడా బాధాకరంగా ఉన్నది. జగిత్యాల జిల్లాలో ఇవాళ పచ్చని అడవులతోటి చల్లటి వాతావరణం ఉన్న జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత అంటే వేడి ప్రదేశంగా నమోదైన సంగతి పత్రికల ద్వారా మీడియా ద్వారా అనుకోండి లేకపోతే వివిధ మాధ్యమాల ద్వారా ఎవరిని అడిగితే చెప్తారు. మరి దీన్ని మనం అధిగమించాలంటే మళ్ళీ చెట్లు పెట్టుకోవడం ఒకటే మార్గం. ప్రపంచంలో చాలా ప్రయత్నాలు జరిగినాయి గతంలో బ్రెజిల్ దేశంలో కానీ చైనా దేశంలో చాలా ప్రయత్నాలు జరిగినాయి సఫలీకృతమైనవి. భారతదేశంలో మన ముఖ్యమంత్రి గారు కూడా అదే స్థాయిలో కొన్ని కోట్ల మొక్కలు పెట్టాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదో చాలామంది గతంలో కూడా చెప్పారు వానలు రాగానే చెట్లు పెట్టాలని. ఆ విధంగా కాకుండా ప్రతి గ్రామంలో ఒక నర్సరీ పెట్టి 50,000 నుంచి 70,000 80,000 మొక్కల వరకు పెంచి ఈనాడు ఇండ్లలో పెట్టడానికి పూల మొక్కలు పండ్ల మొక్కలు నీడనిచ్చే మొక్కలు, అదేవిధంగా రోడ్డు పంట పెట్టడానికి నీడనిచ్చే మొక్కలు, అడవులలో పెట్టడానికి ఇప్పుడు ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. అడవులలోంచిన కోతలు నచ్చి ఊళ్ళలో పడ్డాయి. ఆ సంగతి పల్లెటూరులు కాదు ఇప్పుడు జగిత్యాల ప్రాంత వాస్తవులు కూడా బాధపడుతున్నారు. నేను నినాక మొన్న నాకు ప్రభుత్వం ఇచ్చిన ఎమ్మెల్యే క్వార్టర్లో చెట్లు పెడితే కదంబ చెట్లు పెడితే ఆ చెట్టెక్కి ఊపి ఆ చెట్టుని కొట్టింది కోతి. పరిస్థితి ఏనాడన్నా కోతులు చూడాలంటే కొండగట్ట దానికి పోదు.
ఇండ్లలో చూస్తే అప్పుడప్పుడు నిర్మల చూస్తాం, ఎందుకంటే అడవులు దగ్గరనే కాబట్టి. కానీ జగిత్యాల జిల్లాలో కోతులు ఊర్లలో గ్రామాలల్లో పట్టణంలో చూడంగా ఎన్నడూ చూడలే. నాకు కూడా 50 ఏళ్ళు దాటిపోయినాయి, కానీ బాగా బాధకరం. అందుకని చెప్పి కోతులు తినే ఆహారం కోసమే, అందరి కోసం, సృష్టి కోసం. కాబట్టి నేను ముఖం చూసి చేస్తే పని నడవదు, కొన్నిట్లా కఠినంగా ఉండాలి. అందరు కూడా యువకుల్లో మరి సర్పంచులంతా గెలిచిన వాళ్ళంతా ఆలోచించండి. 15 మందికి పట్టాలి మన సర్పంచులు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. మీరు అందరు కూడా, మీ అందరు కూడా నేను చెప్తా ఉన్నా, ఒక్క 3 నెలలు ఆగుండ్రి, తప్పకుండా మీ గ్రామాలలో రోడ్ల వీళ్ళకి అన్నిటి కూడా నిధులు తీసుకొస్తాం. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ నిధులు మనం ఇస్తాం. కేంద్రానికి కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, ఇలా మీడియా ముందు చెప్తా ఉన్నా, మీ అందరి ముందు చెప్తా ఉన్నా, సోషల్ మీడియా రెడీ ఉంటుంది, ఎవరో సెల్ ఫోన్లు ఏడో రికార్డు ఎత్తలేదు. కేంద్రానికి కూడా 1.4 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాలు, మన స్థాయి రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో మన స్థాయి ఉన్న రాష్ట్రాలలో ఎవ్వరు కూడా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు కేంద్రానికి ఇస్తలేరు. ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, కమర్షియల్ ట్యాక్స్ అనుకోండి, సెంట్రల్ ఎక్సైజ్ అనుకోండి, జిఎస్టీ అనుకోండి, అత్యంత డబ్బు కేంద్రానికి ఇస్తున్నాం. మనం ఇచ్చిన దాంట్లో సగం కూడా అక్కడికి అత్తలేవు. ఆలయంలో ఏమని చెప్పుకోదు, ఇక్కడ ఇది వాస్తవం నేను చెప్పేది. మరి ఆ ఇచ్చిన కొత్త డబ్బు 14th ఫైనాన్స్ ఏదైతే వద్దో, లేదా 15th ఫైనాన్స్ ఏదైతే ఉంటుందో, దానికి కూడా అదనంగా మన రాష్ట్రం నుంచి కూడా ఇస్తాం. మీరు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ అనగానే ఓ అక్కడికి వెళ్ళి ఇచ్చింది మీరే ఇచ్చింది అనుకోరు. ఇవాళ ఎట్లా ఇవ్వగలుగుతున్నాం? దీని ఒక ధనిక రాష్ట్రంగా చేసి ఒక సంపద పెంచి మన ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ మనం గర్వపడాలి గ్రామాలలో. మీరు సర్పంచులందుకు కానీ, నేను ఎమ్మెల్యే కానీ, మాజీ సర్పంచులు కానీ, నాయకులంతా, ప్రతి నాయకుడు అధికారి గర్వపడే విధంగా ఉంది. ఇవాళ ఎంతటి సంపద పెరిగింది ఆలోచన. ఒక చిన్న గ్రామానికి 300 పెన్షన్లు ఉంటే నెలకు 6 లక్షల రూపాయలు వస్తున్నాయి, సంవత్సరానికి 72 లక్షలు వస్తున్నాయి. ఇవాళ సేటు ఉండడం నేను అంటలేను. ఆ ముసలోళ్ళు ఏడా ఖర్చు పెడతారా? జీతాలకు సినిమా చూస్తారా? 1500 కోట్లు సార్. వాళ్ళు విసిగి తాగుతారా? లేదు, ఒక కూరగాయ కొనుక్కుంటారు, ఒక కోడి కూడా కొనుక్కుంటారు, పాలు తాగుతారు, నూనె ఉప్పు పప్పు, జ్వరం వస్తే మందో మాకు. నెలకు 1500 కోట్లు సార్. 1500 కోట్లు, 1500 అవన్నీ ఎక్కడ పెడతారు? మన గ్రామంలో పెడతారు, మన గ్రామంలో సంపద పెరుగుతుంది. ఇంకా 4 పైసలు పెడితే బిస్కెట్లో బజ్జీలు ఇవ్వని మనం మనం అడిగిస్తారు. ఇంకా 4 పెడితే ఎప్పుడైనా మూట కట్టుకొని ముల్లె కట్టుకొని వస్తే ఒక డ్రెస్ మొరుగుతారు. కాబట్టి గ్రామాలలో సంపద పెరిగింది. ఇవాళ చేపలు వేసి అనుకోండి, గొర్రెలు ఇచ్చుడు అనుకోండి, రైతు బంధు ఏనాడు ఏ ప్రభుత్వం 1,000,000,000 రూపాయలు. ఇవాళ మా మైపాల్రెడ్డి అగ్రవర్ణానికి చెందినోడు, ఏనాడని ఏదైనా చెందిందా? ఇవాళ కళ్యాణలక్ష్మి వస్తుంది అందరికి వచ్చినట్టే, రైతు బంధు వస్తుంది అందరికి వచ్చినట్టే, రైతు బీమా వస్తుంది అందరికి వచ్చినట్టే. అంటే అన్ని వర్గాలు, దళిత వర్గాలు కానీ, గిరిజన వర్గాలు కానీ, ఇప్పుడే తహసీల్దార్ గారు చెప్పారు గిరిజనులకు 8 మందికి 100,000 చొప్పున ఇప్పుడు చెక్కులు పంచుతున్నామని చెప్పి. కళ్యాణలక్ష్మి తీసుకొని అధికారుల సహకారం లేదా మనం ఏం చేయలేము. అధికారుల సహకారం తీసుకొని తహసీల్దార్ గారు కానీ, ఎంపీడీ వారు కానీ, అటవీ శాఖ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ సహకారం తీసుకొని ఈ ప్రభుత్వ పథకాలు మనం ప్రజలకు చేస్తే చాలు, మన గ్రామానికి లబ్ధి చేసింది. నీ ఊరిలో నువ్వు 30,000 చెట్లు పెట్టిన తర్వాత పండ్లై పూలై నీడనిచ్చే నందనవనం కాదా? 4 ఏళ్ళ మీ గ్రామం, మీ గ్రామం 4 సంవత్సరాలు నందనవనం కాదా? ఈత చెట్లు పెడితే, ఈత చెట్లు పెరిగి గౌడనాలు బతకరా? రేపటి నాడు ఇవన్నీ చెట్లు పెడితే అన్ని రకాలు కాదా? రేపు ఈ పులిచింత పెడతావు, పేదగైన తర్వాత కోసేస్తే యాదవులు బతకరా? ప్రతి రకంగా కూడా ఇది రేపటి నాడు ఉపయోగపడుతుంది. చెట్లు కొట్టే అవసరం లేదు, అవి ఇచ్చే కాయలతోటి, అవి ఇచ్చే కొమ్మలతోటి మనం బతకచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ప్రభుత్వం ఏదైతే గ్రామాలకు ఈ ఫండ్స్ ఇస్తుందో వాటిని మనం సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండంగా మీ అందరు కూడా మంచి పేరు వస్తారు, ఈ ప్రాంతం కూడా సస్యశ్యామలమైన రౌలబాగ్ ప్రాజెక్టు కూడా అతి త్వరలోనే అవుతుంది. ఇక్కడ కాళేశ్వర అనే పెద్ద ప్రాజెక్టు పెట్టుకున్నాం కాబట్టి కొంత స్లో అయినా అవడానికైతే అన్ని రకాలుగా మనం సహకరిస్తూ ఉన్నాం. భూసేకరణ జరిగిపోయింది, భూసేకరణ జరిగిన తర్వాత పెద్ద విషయం కాదు.